శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఉగాది రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈ క్రోధినామ సంవత్సరంలో భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ క్రోధినామ సంవత్సరం అద్భుతంగా కలిసి రావాలంటే ఉగాది రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సంవత్సరం అంతా బాగుండాలంటే ఉగాది రోజు ఉదయం పూట ఇంటి ముందు ఒక విధి విధానం పాటించాలి అదేంటంటే ఒక కర్ర తీసుకొని మీ ఇంటి ముందు భాగంలో ఆ కర్రను పాతి పెట్టాలి ఇంటి ముందు మట్టి ఉంటే మట్టిలో ఆ కర్రని పాతి పెట్టండి అపార్ట్మెంటుల్లో ఉంటున్న వాళ్ళైతే ఒక చిన్న కుండీ పెట్టుకొని ఆ కుండీలో ఉన్న మట్టిలో కర్రను పాతి పెట్టండి ఆ కర్రకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ కర్ర దగ్గర కర్పూర హారతి చూపించి అగరబత్తులు వెలిగించండి ఆ కర్రకి బ్రహ్మధ్వజము లేదా ఇంద్రధ్వజము అనే పేరుంటుందని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఆ కర్ర అలాగా ఇంటి ముందు మట్టిలో పాతిపెట్టిన కుండీలో మట్టి పోసి అక్కడ ఉంచి హారతిచ్చి అగరబత్తులు చూపించిన ముక్కోటి దేవతలు ఆ కర్ర నుంచి మీ గృహంలోకి ప్రవేశిస్తారు దీన్ని బ్రహ్మధ్వజము లేదా ఇంద్రధ్వజం అనే పేరుతో పిలుస్తారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఉగాది తర్వాత మళ్ళీ ఆ కర్రను తీసివేయచ్చు అందులో ఎలాంటి దోషము లేదు ఉగాది రోజు మాత్రం అలా కర్ర ఇంటి ముందు ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఉగాది రోజు ఇంకొక ముఖ్యమైన పని చేయాలి అదేంటంటే లక్ష్మి గణపతి సరస్వతి ఈ ముగ్గురు ఉన్నటువంటి ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి మల్లెపూల పూలమాలను అలంకరించాలి మల్లెపూల దండ లక్ష్మీ గణపతి సరస్వతి ఫోటోకి ఉగాది రోజు అలంకరిస్తే చాలా మంచిది అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఉగాది రోజు వీలైతే చలివేంద్రం ఏర్పాటు చేయాలి దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు అందించాలి ఉగాది రోజు మంచినీళ్ళు దాహంతో ఉన్న వాళ్ళకి ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు వాళ్ళకున్న పితృదోషాలు శాపాలు తెలిగిపోయి వాళ్ళ అనుగ్రహం వల్ల వంశాన్ని నిలబడుతుంది వంశానికి అదృష్టం కలిసి వస్తుంది అయితే చలివేంద్రాలు ఏర్పాటు చేయటం దాహంతో ఉన్న వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వటం ఇవన్నీ వీలు కాకపోతే ఉగాది రోజు ఒక దానం ఇవ్వాలి దాన్ని ఉదకుంభదానం అంటారు ఉదకుంభదానం అంటే ఏంటంటే ఒక కుండ తీసుకోవాలి కొత్త కుండ తీసుకొని ఆ కుండకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కుండని చక్కగా కొత్త వస్త్రాలతో అలంకరించి కుండలో నీళ్లు పోయాలి పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ కుండలో వేయాలి అలా వేసిన తర్వాత ఆ కుండను ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి దీన్ని ఉదకుంభ దానం అనే పేరుతో పిలుస్తారు దానం ఇచ్చే సమయంలో ఆ కుండ మీద ఒక కొబ్బరి బోండా ఉంచాలి ఆ కొబ్బరి బొండానికి కూడా దారాలు చుట్టి ఆ కొబ్బరి బొండం కుండ మీద ఉంచి ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వాలి దీన్ని ఉదకుంభ దానం అంటారు ఇది చేస్తే సంవత్సరం పాటు మనసులో ఉన్న కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి మీకు వీలైతే దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి ఆ రోజంతా దాహంతో ఎవరు కనిపించినా మంచినీళ్ళు ఇవ్వండి వీలు కాకపోతే చక్కగా కుండ అలంకరించి కొండలో నీళ్లు పోసి పసుపు కుంకుమ లక్ష్యతలు వేసి కొండపైన దారాలు చుట్టిన కొబ్బరి బొండ ఉంచి పంతులు గారికి దానం ఇవ్వండి ఈ ఉదకుంభ దానం వల్ల సంవత్సరం మొత్తం మనసులో కోరికలు నెరవేరుతాయి అలాగే ఉగాది రోజు ఇవ్వాల్సిన దానాలు ఏంటంటే గొడుగు పాదరక్షలు ఉగాది రోజు గొడుగు దానం ఇచ్చిన చెప్పులు దానం ఇచ్చిన జాతక దోషాలు తొలగిపోతాయి సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఉగాది రోజు తప్పకుండా కొత్త పంచాంగం వినాలి కొత్త పంచాంగం వింటే గోవులు బంగారం వీటిని దానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే ఉగాది రోజు ఉగాది పచ్చడి స్వీకరించడం ద్వారా షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఆ ఉగాది పచ్చడి స్వీకారం అనేది మనిషికి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే ఉగాది రోజు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే అభ్యంగన స్నానం చేయాలి ఒంటికి తలకి నువ్వు నూనె రాసుకొని ఆ రోజు ఖచ్చితంగా తలంటు స్నానం చేయాలి కాబట్టి ఈ విధి విధానాలన్నీ పాటించండి సర్వదేవతలను ఉగాది రోజు దవనంతో పూజిస్తే మంచిదని ధర్మసింధు నిర్ణయ సింధు అనే గ్రంథాల్లో చెప్పారు దవనం చాలా గొప్పది ఉగాది రోజు మీ పూజ గదిలో ఫోటోలకి దవనం అలంకరించిన లేదా మీ ఇష్టదైవానికి దవనంతో పూజ చేసిన సమస్త కోరికలు వెంటనే నెరవేరుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ విధులు పాటించండి సాయంకాలం పంచాంగ శ్రవణం చేయండి ఉగాది పచ్చడి తినండి ఈ విధులు పాటిస్తూ దానాలు ఇవ్వండి సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి మరొక్కసారి భక్తి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సరంలో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిధిష్ఠతి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి